कम्यूनिस्ट सिद्धांतकर्त पीड़ित प्रजा विमुक्ति कोसम श्रमिंचना कार्ल मार्क्स जीवित नेटि तरा आदर्शप्रायमनी सीपीएम जिला कार्यदर्शी बी बलराम अन्नारू स्थानिक पुच्चलपल्ली सुंदरय्य भवन में पार्टी जिला कमिटी समावेशम जिला कार्यदर्शी वर्ग सभ्यु चिंतकायल बाबूराव अध्यक्षतन जरिगिंदि। कार्ल मार्क्स जयंती सदर्भंगा कार्ल मार्क्स चित्रपटानिकि पूलमाल वेसी घनंगा निवाळुलु अर्पिंचारु। ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత మేధావి కార్మిక వర్గ ప్రియపుత్రుడు ప్రపంచంలో గుర్తింపు పొందిన మహోన్నతుల్లో కార్ల్ మార్క్స్ ఒకరన్నారు। ప్రపంచ పీడిత ప్రజల విముక్తి కోసం తన మిత్రుడు ఎంగెల్స్ సహకారంతో సిద్ధాంతాన్ని రచించారన్నారు। ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్ కర్రి నాగేశ్వరరావు బి వాసుదేవరావు పివి ప్రతాప్ సీనియర్ నాయకులు జుత్తిగ నరసింహమూర్తి జిల్లా కమిటీ సభ్యులు ఎం వైకుంఠరావు ఏ అజయ్ కుమారి తవిటి నాయుడు జార్జ్ బాలరాజు జే శ్రీనివాస్ డి శ్రీనివాస్ జి రామకృష్ణ ఎస్ వెంకటేశ్వరరావు నాయకులు ఎస్ ఆశ్రయ పి పుల్లారెడ్డి పి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు। అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బలరామ్ డిమాండ్ చేశారు। మసూళ్ళకు వచ్చిన పంట ధాన్యం రాసులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు। సకాలంలో తగినన్ని సంచులు మసూళ్ళకు వచ్చిన ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు చేయకపోవడం వాహనాలు సమకూర్చకపోవడం నిబంధనలు షరతులు పెట్టి కొంతమేర కొనుగోళ్ళు మాత్రమే ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు। వీటివలన అన్ని విధాల రైతులు నష్టపోయారన్నారు। ఈ నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రంగుమారిన తడిచిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి మద్దతు ధరకు ప్రభుత్వమే తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు। నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తక్షణం అందించాలన్నారు। నూక శాతం ఎక్కువగా ఉందనే పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేయొద్దని డిమాండ్ చేశారు। ఉపాధి కూలీలకు పని దినాలు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు। ఉద్యోగులు ఉపాధ్యాయులు వృత్తిదారులు రైతులు కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు। ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాతి మేధావి కార్మిక వర్గ ప్రియపుత్రుడు ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి మహోన్నతుల్లో ఒకరు కామ్రేడ్ కార్ల్ మార్క్స్ గారి జయంతి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవనంలో కార్ల్ మార్క్స్ గారి జయంతి వేడుకల్ని నిర్వహించాం। కార్ల్ మార్క్స్ ప్రపంచంలో పీడిత ప్రజల విముక్తికి తన మిత్రుడు ఎంగెల్స్ తో కలిసి సిద్ధాంతాన్ని రచించారు। దీనినే మార్క్సిజం అని నేను అంటున్నా। ఎంగెల్స్ తో కలిపి కమ్యూనిస్ట్ ప్రణాళికని రచించారు। ఈ ప్రణాళికలో కార్మిక వర్గం దాల చివరికి తన పిల్లల్ని కూడా కోల్పోయారు అయినా మొక్కవని దీక్షతోటి శ్రామిక వర్గ సిద్ధాంతం కోసం శ్రామిక వర్గ విముక్తి కోసం సోషలిజం నిర్మాణం కోసం తన యావత్ జీవితాన్ని అంకితం చేశారు। కార్ల్ మార్క్స్ గారికి ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరపున అర్పిస్తున్నాం। మార్క్సిజం లెనినిజం సోషలిజం వర్ధిల్లుతాయని సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానం నశిస్తాయని దానికోసం అందరం కూడా పునరంకితం అవుదామని విజ్ఞప్తి చేస్తున్నాం। ఈరోజు సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశంలో రైతుల సమస్యలను చర్చించాం। ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించాం। ధాన్యం అకాల వర్షాల వల్ల తడిచిపోయింది। ఈ తడిచిపోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి। సకాలంలో సంచులు ఇవ్వలేదు ఆర్డర్లు ఇవ్వలేదు వాహనాల్ని పంపించలేదు కొనుగోళ్ళని పూర్తి చేయలేదు ప్రభుత్వమే బాధ్యత వహించి నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం। ఇప్పటికైనా సరే ధాన్యం కొనుగోళ్ళు ముమ్మరం చేయాలి రంగు మారినటువంటి తడిచినటువంటి ధాన్యాన్ని కూడా నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలి నూక శాతం ఎక్కువ పేరుతో రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయొద్దని డిమాండ్ చేస్తున్నాం। ఉపాధి కూలీలకి పని దినాలు పెంచాలి వేతనం పెంచాలని కోరుతున్నాం। రైతుల సమస్యల్ని కూలీల సమస్యల్ని పట్టించుకోవాలని సిపిఎం పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం। అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు వృత్తిదారుల యొక్క సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం।